నిశంకీర్వృషకే తన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటాం కదా ఆ ఉన్న ఒక్కడే ఇన్నిగా ప్రకాశిస్తున్నాడు ఉన్నది బంగారమే అదే గొలుసులైంది ఉంగరాలైంది కేయూరములయింది కంకణములైంది పాదమంజీరములైంది నామరూపాలుగా కనపడుతోందేమో కానీ ఉన్నది బంగారమే అలాగే మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలముకుచు తుది తుదికేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో అలా ఆ ఉన్న ఒక్కడే ఇన్నిగా ప్రకాశిస్తున్నాడు సృష్టికర్త అయి స్థితికర్త అయ్యి ప్రళయకర్త మహానుభావుడు త్రిమూర్తి త్రిమూర్తి స్వరూపమై ప్రకాశిస్తున్నాడు మూడు వేదములై ప్రకాశిస్తున్నాడు అటువంటి పరమేశ్వరుడు ఎంతటి కృపాలు శంకర భగవత్పాదులు కూడా అంతటి కృపాలు ఆయన లేకపోతే ఇవాళ మనం చేసే దర్శనాలు ఎక్కడున్నాయండి లేవు ఆయన కైలాసానికి వెళ్ళి పట్టుకొచ్చారు ఐదు శివలింగాలు సాక్షాత్ పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడినవి ఆనాడు ఆయన తీసుకొచ్చిన శివలింగాల్లో ఒకటి భోగలింగమై శృంగగిరిలో ఇప్పటికే పీఠాధిపతుల చేత అర్చింపబడుతోంది వేరొకటి యోగలింగమై కంచికామకోటి పీఠంలో అర్చింపబడుతోంది వేరొకటి బదరీలో అర్చింపబడుతోంది ఇంకొకటి నేపాల్లో వరలింగమై అర్చింపబడుతోంది ఇంకొకటి చిదంబరంలో మోక్షలింగమై అర్చింపబడుతోంది భారతదేశం ఐదు చోట్ల ఐదు శివలింగాల్ని ప్రతిష్ట చేసి కైలాసం నుంచి తీసుకొచ్చిన శివలింగాలతో ఈ దేశాన్ని పునీతం చేసి ఎడతెగక ఒక్కరోజు విరామం లేకుండా ప్రతిరోజు ఆ శివలింగాలకి అభిషేకం జరగడం వల్ల లోకం చల్లగా ఉండేటట్టు వర్షాలు పడేటట్టు లోకమంతా అవైదికం వేపుకి జారిపోతున్నా దానివల్ల వేడి పుట్టేస్తున్నా సకాలానికి వానలు పడకపోయినా ఈ పాటి వానలైనా పడుతున్నాయంటే అది ఒక్క శంకర భగవత్పాదుల కారణం కాదు మహానుభావుడు ఆనాడు దార్శనికుడై తీసుకొచ్చారు ఐదు లింగాలు ఒక్క రోజు విశ్రాంతి తీసుకోకుండా మైనస్ డిగ్రీ సెల్సియస్ లోకి వాతావరణం వెళ్ళిపోనివ్వండి కట్టుకున్నటువంటి బట్ట ఇలా ఆ ఏకవస్త్రంతో కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చుని ఇలా కమండలంలో నీళ్లు ఇలా పోస్తున్నా మంసైపోతున్నా కూడా భోగలింగాన్ని ఒక పూట కూడా ఆపకుండా అభిషేకం చెయ్యగలిగినటువంటి కారణజన్ములు జగద్గురువులుగా పుట్టేటట్టు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదు చంద్రశేఖర భారతి మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు పరమశివుడికి అభిషేకం చేసి ఓం నిధనపత ఏ నమ ఓం నిధనపతాంతిక యనమహ అంటే పువ్వులేసేవారు ఓం ఊర్ధ్వ యనమహ అంటే అలాగే ఉండిపోయేవారు సంకల కింద చేతులేసి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టేవారు బిందెలతో తెచ్చి నీళ్లు పోసేసేవారు అంతే సమాధిలో అలా ఉండేవారు అర్ధరాత్రి లేచి నటరాజుగా తాండవం చేస్తుండేవారు పెద్ద పెద్ద స్తోత్రాలు చెప్పేస్తుండేవారు ఆయన ఉన్మత్త ప్రియా ఆయన్ని మించిన మహాజ్ఞానివారు ఆ స్థితిలో ఉన్నటువంటి ఎందరు మహాపురుషుల జన్మకి కారణమయ్యారు మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవధి లేకుండా అభిషేకం చేశారు ఈనాడు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారి తండ్రి గారు నాకు అటువంటి కొడుకు పుట్టాలని మూడు వందల అరవై ఐదు రోజులు నియమం తప్పకుండా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసిన ఫలితం నేను శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి భారతీ తీర్థస్వామి వారి తల్లిగారిని ఒకసారి శృంగగిరి వెళ్ళినప్పుడు అడిగానమ్మా మీ కడుపున ఇంతటి కారణజన్ముడు పుట్టాడే జగద్గురువే ప్రపంచమంతా నమస్కరిస్తోందే సర్వతంత్ర స్వతంత్ర బిరుదాంకితులే ఇంతటి మహాపురుషుడే అమ్మా మీరు కన్న తల్లి మీకు తెలిసి ఉంటుంది ఏ పుణ్యం అటువంటి మహాపురుషుడు మీ గర్భవాసం చేయడానికి కారణమై ఉంటుందమ్మా అన్నారు అంటే ఆవిడ ముందు చెప్పడానికి ఇష్టపడలేదు ఆవిడ నరా నాయనా నా అదృష్టమయ్యా నేను ఇదని ఏం చెప్పను అన్నారు నేను గుచ్చి 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 ప్రశ్నిస్తే ఆవిడ నాతో ఒక రహస్యం చెప్పారు నాకు తెలిసో తెలియకో మా నాన్నగారు నా చిన్నతనంలో ప్రతిరోజు కోటప్పకొండకి వెళ్ళేవారయ్యా కోటప్పకొండలో దక్షిణామూర్తి ఆ శివలింగం అంత వైభవం కలిగిన శివలింగం మా నాన్నగారి చెయ్యి పట్టుకుని నాకేమీ తెలియకపోయినా గెంతుకుంటూ గెంతుకుంటూ ఆయనతో పాటు ఆ కొండెక్కి మా నాన్నగారు అభిషేకం చేస్తుంటే చూస్తూ నమస్కారం పెట్టేదాన్ని రోజు నాన్నగారు ఆ తీర్థాన్ని నా తల మీద ప్రోక్షించి మళ్ళీ చెయ్యి పట్టుకుని తీసుకొచ్చేవారయ్యా చిన్నతనం నుంచి నా పెళ్ళయ్యే వరకు మా నాన్నగారి చిటికిన వేలు పట్టుకుని ప్రతిరోజు కోటప్ప కొండకెళ్ళి దక్షిణామూర్తి దర్శనం చేశానయ్యా అక్కడ కొండ మీద ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడు దక్షిణామూర్తి రూపంగా కాకి రాదు కొండ మీదకి అంతటి మహాపురుషుడయ్యా అక్కడ ఉన్న శివుడు నాకు తెలిసో తెలియకో ప్రతిరోజు కోటప్పకొండ ఎక్కిన ఫలితమే నా కడుపున జగద్గురువులు పుట్టడానికి పరమశివానుగ్రహానికి కారణమైందయ్యా అన్నాడు ఆవిడ ఆ మాట చెప్పగానే నేను గుంటూరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు కోటప్పకొండ వెళ్ళి చూశా నిజంగా క్షేత్రం అటువంటిదే అక్కడ ఆ వేద పండితులు పొంగిపోయి అంతర్ముఖత్వాన్ని పొంది ఇక్కడే అరుగు మీద కూర్చుని తీర్థస్వామి వారు వేదపన్నాలు చెప్తుండేవారండి అన్నారు చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నటరాజస్వామి నామస్మరణ చేసినందుకు చనిపోవలిసినటువంటి గిని చిన్న పిల్లవాడు అకస్మాత్తు నిద్ర వచ్చి నిద్రపోయే అగ్ని ప్రమాదానికి చిక్కకుండా బ్రతికి పదమూడవయ్యేట తను కూడా అనుకోకుండా తల్లి తండ్రి కూడా అనుకోకుండా ఏ సంప్రదాయం తెలియకుండా ఒక్క సంస్కృత శ్లోకం చేతకాకపోయినా కనీసం రుద్రంతో శివుడికి అభిషేకం చేయడం చేతకాకపోయినా పరమేశ్వర నిర్ణయంగా పదమూడవ ఏట కంచి కామకోటి పీఠాధిపత్యం వహించి మహానుభావుడు నూరు సంవత్సరములు శరీరంతో ఉండి ఎనభై ఏడు చాతుర్మాస్య వ్రతాలు చేసి ఈ భరతఖండంలో ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని బౌద్ధ మతానికి చెందిన దళైలామా చేత ప్రస్తుతింపబడి నడిచే దేవుడిని కీర్తింపబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అంతటి మహాపురుషుడవడానికి కారణం చిదంబరంలో నటరాజానుగ్రహం నేను ఎన్నని మీకు చూపించగలరు శంకరులు శంకరులే ఆ శంకరుల యొక్క అంశలో వస్తున్న జగద్గురువులందరు అటువంటి వారి ఆ పీఠాలన్నీ అటువంటివే ఆనాడు శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ఆ ఐదు శివలింగాల్ని పెట్టి వాటికి అలా అభిషేకం జరగాలని నిర్ణయం చేసి అలా అభిషేకం చెయ్యగలిగిన నిబద్ధత కలిగిన మహాపురుషుల యొక్క జననమునకు శివుడిగా కారణమై అవిచ్ఛిన్న పీఠ పరంపరని కొనసాగించి ఉండి ఉండకపోతే వాటికి అభిషేకాలు జరిగి ఉండి ఉండకపోతే ఈనాడు ఈ పాటి చల్లదనం కూడా లోకంలో ఉండి ఉండేది కాదు

రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత సిద్ధయే ఆ చంద్రమండలం కరిగి అమృత బిందువులు మీద పడుతుండగా తడిసిపోతున్నటువంటి బ్రహ్మాండ అండ అంటే గుడ్డు పానవట్టం పక్కకి ఎలా ఉంటుందో అలా ఈ బ్రహ్మాండములన్నీ కలిపితే ఒక శివలింగం లాగే ఉంటాయి అందుకే బ్రహ్మాండ వ్యాప్త దేహ శివలింగంలా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండ రూపంలో ఉన్న శివ నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలి అందుకని చంద్రుడు కరిగి నీ మీద అమృత ధారలు కురిపిస్తాడు ఆ శివలింగాలు చల్లగా ఉంటే అందుకు కదండి ఓ ధారా కట్టి తాళమేసి ఇంటికెళ్ళిపోయినా ఆయన అలా తడుస్తూ ఉండి లోకాలని చల్లగా ఉంచుతాడు ఎంతటి దయాళు మహానుభావుడు కాబట్టి సరే నేను ఇంకా శంకరాచార్యుల వారి గురించి ఇలా చెప్పడం అంటూ ప్రారంభం చేస్తే ఇంకా శివానందలహరి ఇప్పుడు ప్రారంభం చేస్తాను కాబట్టి శంకరుల గురించి చెప్పడం అంటే దానికి అంతుధరీయం ఉండే విషయమేం కాదు ఆయన సాక్షాత్తు శంకరుడు అటువంటి శంకర భగవత్పాదులు మనకిచ్చినటువంటి మహోత్కృష్టమైన గ్రంథరాజములలో ఒకటి శివానందలహరి శివానందలహరి రెండు కారణముల చేత శివానందలహరి అని పిలువబడింది అది ఒకటి లోపల ధ్యానము చేత కలిగేటటువంటి ఆనందలహరి రెండు బాహ్యంగా శివలీలలను శివలీలలను వినడం చేత కలిగేటటువంటి ఆనందలహరి రెండు కారణముల చేత ఆనందలహరి కానీ మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది నూరు శ్లోకములతో ఉంది కదా దీన్ని శతకం అని శంకరాచార్యుల వారు ఎందుకు పిలవలేదు శతకమైతే అదొక ఏరు దానికి ఇటొక ఒడ్డు అటొక ఒడ్డు ఉంటాయి మీరు ఇట్నుంచి మొదటి శ్లోకంలోంచి దిగి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొంభై తొమ్మిది వరకు వచ్చి వందో శ్లోకంలో గట్టెక్కేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతారు శంకరులు అన్నారు ఇది అలా నువ్వు దిగి అవతల ఒడ్డుకు వెళ్ళిపోవడానికి ఇది శతకం కాదు ఇది లహరి లహరి అంటే ప్రవాహం ప్రవాహానికి ఒక శక్తి ఉంటుంది మీరు ప్రవాహంలో కాళ్ళు పెట్టి దిగారనుకోండి మిమ్మల్ని ఈడ్ చేస్తుంది ఈడ్ చేస్తే ఏమవుతుందంటే ప్రాణాపాయం కలుగుతుంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన వాడు శరీరం విడిచిపెట్టేసి మృత్యువుని పొందుతాడు శంకరులు అన్నారు ఇది అలా చంపేసేది కాదు ఇది ఆనందలహరి ఇది ముంచి తీసుకుపోయేది కాదు ఇది లోపల ఆనందాన్ని ముంచేస్తుంది అందుకని హడ్డెక్క ఒక్కసారి కాలు పెట్టి చూడు నువ్వు ఎంత ఆనందాన్ని పొందుతావు ఇక అలా తేలిపోతూ సంతోషపడిపోతూ ఆనందమే శివుడు అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి శివుణ్ణి లోపల దర్శనాన్ని పొందుతూ నువ్వు ఉన్మత్తుడవైపోయి ఆ ప్రవాహం మీద తేలి అలా వెడుతూనే ఉంటావు అలా వెళ్ళగలిగేటట్టు చేయగలిగినటువంటి వాగ్ధార శివానందలహరి కాబట్టి అది శివా అనేటటువంటి నామాంతర్గతముగా ఉన్నటువంటి అమృతం శివ అన్న నామాంతర్గతంగా ఉన్నటువంటి ఆనందం అది ప్రవాహంగా బయటికి వస్తోంది లహరికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ప్రపంచంలో ఎంగిలి చేయబడనిది అన్నది ఏదీ లేదు బాలమురళీకృష్ణ కృష్ణ గారు కీర్తన చేశారు ఏదో తుమ్మి పువ్వులు తెచ్చి నీకు లింగ పూజలు చేద్దామంటే చెంతనున్న తుమ్మెదలన్నీ ఎంగిలంటున్నాయి లింగ మహానుభావ అంటున్నారు అన్నీ ఎంగిలి అయిపోతున్నాయని ఆయన చాలా అందమైన కీర్తన ఒకటి చేశారు అలా లోకంలో ప్రతీది ఎంగిలి ఎంగిలి అంటే ఏమిటండి నాలుక్కి తగిలితే ఎంగిలి నోట్లో పెట్టుకుంటే ఎంగిలి ఎంగిలి కానిది ఏదు ఉంది నేను చెప్పిన ఉపన్యాసం ఎంగిలి ఎందుకంటే నోట్లోంచి వస్తుంది అన్నీ ఎంగిలి ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఆత్మ ఒక్కటే ఎందుకంటే ఆత్మానందము అనుభవనీయమే కాని వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు ప్రపంచంలో దుస్సాధ్యమేది ఒక సాధకుడు అనుభవించిన ఆనందాన్ని అద్వైతానుభూతిని వాక్కుగా చెప్పలేడు శంకరాచార్యులు వారు అంటున్నారు ఏ అద్వైతానుభూతిని ఆనందంగా నేను అనుభవించానో దాన్ని నీకు ప్రవాహంగా నా వగ్రూపంగా అందిస్తున్నాను అంటే ఇత పూర్వము ఎప్పుడూ ఎవ్వరూ ఏది చెయ్యలేదో చెయ్యగలనని అనుకోలేరో దాన్ని నేను చెయ్యగలుగుతున్నాను అతిశయమా కాదు శివానుగ్రహము కాబట్టి శివానందలహరి కాబట్టి ఇప్పుడు ఈ శివానందలహరి మోక్షమునకు కారణమవుతుంది సాధన ఎందు ఉపాసన ఎందు వచ్చేటటువంటి వైక్లభ్యములను దిద్దుతుంది ప్రతి శ్లోకము కూడా అమృత భాండమై ఎన్నో విషయాల్ని ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరిస్తుంది పైకి చూడ్డానికి అన్ని శ్లోకాలలాగే ఉంటాయి ఒకటి నుంచి వంద శ్లోకాలు అనిపిస్తాయి కానీ కాదు మీరు ఒక్కొక్క శ్లోకం తీసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రహస్యం ఉంటుంది ఒక్కొక్క శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తారు సరే మొదటి శ్లోకం మంగళాచరణంగా కళాభ్యాం చూడాలంకృత శిచికలాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత పలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తూక్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం న అంటూ మొదలుపెట్టారు నా నమస్కారము గాక అంటూ అలా అన్న శంకరాచార్యుల వారే అప్పుడు భక్తి కదండి మొదటి శ్లోకం మంగళాచరణం కాబట్టి ఒకసారి చదివాను నేను అసలు భక్తి అన్న మాట యొక్క హద్దేమిటో నిరూపించారు అసలు భక్తి ఎక్కడికి వెళ్ళాలో ఆయన నిరూపించారు అనన్య సామాన్యం శంకరులకు తప్ప వేరొకరికి సాధ్యం కాదు ఆయన అంటారు

ఆయన మొదట తీసుకొచ్చిన ఉపమానం అంకోలం నిజబీజ సంతతి మహానుభావుడు ఈ భరతఖండం అంతా పర్యటించారు శృంగేరి లాంటి ప్రదేశాలకు ఇప్పుడు శృంగేరి వెడితేనే తుంగానది ఒడ్డున నించుంటే చీకటి పడ్డాక అవి బాబోయ్ అనిపిస్తుంది అలాంటిది ఆ రోజులలో ఆయన ఎలా తిరిగారో ఏమీ అవ్యాజ ప్రశాంతత అనుకున్నారో కప్పకి పావు పడకపట్టడం ఏమిటనుకున్నారో అంతర్ముఖులై ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశమని కనిపెట్టిన మహాపురుషుడికి అంకోల వృక్షాన్ని గుర్తించడం పెద్ద కష్టమా అలాంటి వృక్షం మనకి కనపడ్డా ఇది అంకోల వృక్షం అని మనం గుర్తుపట్టలేము లోకంలో ఒక విషయాన్ని చెప్తారు పెద్దలు అంకోల వృక్షమే పరబ్రహ్మము నమో వృక్షేభ్యో హరికేశాయోపవీ నేపుష్టానాం పతజె నమో నమో అంటూ నిరుద్రం చెట్టుగా ఆకులుగా ఆకుపచ్చతనంగా ఉండేవాడు కూడా శివుడే అంకోలము అని సంస్కృతం అంకుడు తెలుగు ఈ అంకుడు ఎక్కడదో తెలుసా అండి అన్నవరంలో దొరికింది మొట్టమొదట